నమ్మదగిన మా ప్రియ అతి ప్రియమైన పరలోక తండ్రి, మీకు వందనములు. సంఘ నియామక కూడిక వాక్య పఠన సమయం మాకు ఇచ్చి నాయన పరిచయం చేసిన నీ పిల్లల్ని, అలాగే పాలు పొంది నీ కుమారులు కుమార్తెలను తోడుకుని వచ్చారు తండ్రి, నీకు స్తుతి. చదవబడిన వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లు మా కన్నులు తెరిచి నడిపిస్తున్న నీ దాసులు, ధ్యానం చేస్తున్న మేమంతా పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా సందేశాన్ని పొందుటకు ఆత్మ నడిపింపు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 21వ అధ్యాయం. జోఫరు ఇచ్చిన ప్రత్యుత్తరం, ఇంతకుముందు యోబు మాటలకి జోఫర్ ఇచ్చిన ప్రత్యుత్తరం ఏంటో మనం 20వ అధ్యాయంలో చూసేసాం. దానికి తిరిగి 21వ అధ్యాయంలో యోబు మాట్లాడుతున్నాడు అన్నమాట. అదే ఏంటి ఇందులో ఉన్న సంగతులు అనేది మీకు గుర్తు చేస్తాను నేను. మీరు ఒకసారి చూసి మీరు నాకు ప్రయత్నం చేయండి చెప్పడానికి, 21వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది, ఏమి సంగతులు ఉన్నాయి. దేవుణ్ణి కలిగి ఉండకపోతే అంటే దుర్మార్గంగా బ్రతికితే రాధికాట పాయింటే కరెక్ట్. దేవుణ్ణి లేనప్పుడు దుర్మార్గమే. ఆ జీవితాలు ఉంటే ఆ జీవితాలు ఎలా ఉంటాయి? మరి దేవుణ్ణి కలిగిన వారి విషయం ఓకే, మనం అది ఇండైరెక్ట్గా ఆలోచించవచ్చు. ఇంకేమున్నాయి? ఏమ్మా? వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. చక్కగా ఇస్తే చక్కగా చెప్పింది. ఏంటంటే మీరు నాకు ఆదరణ కానీ మీరు వచ్చారు, కానీ నన్ను కూలగొడుతున్నారు. నా కష్టాన్ని నేను మీతో కాదు కదా చెప్పుకుంది. అసలు వాళ్ళు వచ్చి ఉన్నన్ని రోజుల్లో నోరు తెరిచి యోబు చాలా దినాలు మాట్లాడకుండా అలాగే ఉన్నాడు కదా. నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత రాళ్ల వర్షమే గురుస్తుంది. ఆదరణ అనేది లేదన్నమాట. రైట్. అంటే నా వ్యాధ్యం నేను దేవునికే చెప్పుకుంటున్నాను. దానిలో దేవుని పట్ల తను ఎంత యథార్థంగా ఉన్నాడో శ్రమ వచ్చిన తర్వాత కూడా మనకు వాక్యం చెప్పింది. సైతాను వదలలేదు, ఇంకా పిండి, ఇంకా ప్రెస్ చేసేయాలి అని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా పర్మిషన్ ఇచ్చా. దేవుడు అన్నాడు ప్రాణం మాత్రం ముట్టుకోకూడదు, నీ ఇష్టం అన్నాడు దేవుడు. ఇంకా కథం దొక్కేసాడు సైతాను. అప్పుడు కొంచెం తల్లడిల్లాడు యోబు. కొన్నిసార్లు తడబడిన మాటలు వచ్చిన మాట వాస్తవమే. అంటే ఒక మనిషి ఎంతవరకు నిలబడగలడు, శోధనలో ఎంతవరకు తాను తన యథార్థతను కాపాడుకోగలడు, దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని, దేవుని పట్ల తనకున్న అవగాహనను ఎలా గట్టిగా పట్టుకోగలడు అనేది మనం ఇందులో చూస్తాం. యోబు కూడా కొన్నిసార్లు తొట్టిల్లి మాట్లాడి దేవునికి అనుకూలంగా కాకుండా దేవునికి ఆయాసకరంగా మాట్లాడిన సందర్భాలు దొర్లే. అంటే వాట్ ఈజ్ మ్యాన్, మనిషి అనే ఈ విశ్వాస జీవితంలోనికి వచ్చినవాడు గొప్ప భక్తిపరుడు, దైవ సాక్ష్యం కలిగి ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరీ భయానకమైన రీతిలో ఇంతగా హార్డ్ ప్రెస్ చేస్తే మనిషి ఎంతవరకు నిలబడగలడు అనేదాన్ని కూడా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు అన్నమాట. సరే, ఇప్పుడు మీరు చక్కగా స్పందించారు విషయాలు. దీనిలో మనం 1 నుండి 6 వచనాల్లో యోబు యొక్క రిక్వెస్ట్, యోబు దేవుడు ఈ స్నేహితులకి మనవి చేస్తున్నాడు ఏమనంటే, కాస్త మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మంచిది, నోరు తెరిచే కంటే మీరు మూసుకుంటేనే మంచిది. నేను మాట్లాడతాను వినండి, మీరు మాట్లాడటం కంటే నేను మాట్లాడతాను, మీరు ఇంకా మాట్లాడకుండా ఉంటే మంచిది అని వినండి అని మొదలుపెట్టాడు. 6 వచనాల్లో ఉన్న విషయం అదే. తర్వాత వీళ్ళ టాపిక్ మనం 7వ వచనం నుండి చూస్తే భక్తిహీనుల గురించి 2 రకాలైన అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తమైనవి. 1, భక్తిహీనుడు ఏది పడితే అది పసిడి, ఎక్కడ విత్తితే అక్కడ 100 అంతల పంట. కానీ దేవుని బిడ్డలకి కొంచెం కష్టతరమైన పరిస్థితులు, అంత ప్రాస్పరిటీ కొన్నిసార్లు చూడకుండా
మరి దేవుడు లేడనే వారికి జీవమగల దేవుణ్ణి కాకుండా వ్యర్థ విగ్రహాలు దేవతలను ఆశ్రయించేవాళ్ళు, దుర్మార్గత దుష్టత్వంలో మోసంలో ఉండిపోయిన వాళ్ళు బాగా ప్రబలిపోతూ ఉన్నారు. దేవుని పిల్లలు కొంచెం శ్రమ పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అనే విషయం డీల్ చేశాడనమాట. అదే మనం చూస్తాం ఏంటనంటే, సర్వసమృద్ధి కలిగి పూర్తి ఆయుష్కాలము కలిగి పిల్లతరాలు పిల్లపాపను చూస్తూ దుర్మార్గులు మరణిస్తున్నారు అని వేళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే, మరి దుర్మార్గులైనా కూడా చాలా చాలా కాలం బ్రతుకుతూ చాలా హ్యాపీగానే వాళ్ళ యొక్క జీవితంలో వెళుతున్నారు, నీకేంటి అంటే అప్పటికి యోబుకి మనవళ్ళ మనవరాలు పుట్టారా? ఉందా? మనవళ్ళ మనవరాళ్ళ గురించిన ప్రస్తావన ఉందో చూసాం. అది ఎవరి మనవళ్ళ మనవరాళ్ళు చెప్పుకున్నాం మనం అప్పుడు. యోబు బ్రదర్స్ యొక్క పిల్లల పిల్లలు. యోబును పలకరించాక అన్నలు వాళ్ళందరూ వచ్చినప్పుడు మనవళ్ళ మనవరాళ్ళు వచ్చారు, వారి మనవళ్ళ మనవరాళ్ళు. అంటే యోబు పిల్లలకి ఇంకా పిల్లలు పుట్టలేదు అని అంటే, అప్పటికి యోబు యొక్క వయసు మనం ఏదో యోబు అనగానే యోబు తాత అని మొదలుపెట్టి సండే స్కూల్ పాటలు రాయటం, అప్పటికి తాత ఏం కాదు, పెళ్ళిళ్ళు అయినాయి ఇంకా వీళ్ళకి పిల్లలు స్టార్ట్ అవ్వలేదు అని కూడా మనం అనుకోవచ్చు. అంటే హీఈస్ ఇన్ హిస్ ప్రైమ్ ఏజ్, మంచి వయసులో ఉన్నాడు, తర్వాత తన పిల్లలకి అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయితే చేశాడు, ఇంకా మనవాళ్ళ మనవరాళ్ళని అయితే ఎత్తుకోలేదు అన్నమాట. కాబట్టి ఈ రెండో విషయంలో స్నేహితుల యొక్క అభిప్రాయానికి లోకములో ఉన్న ప్రజల యొక్క అభిప్రాయము కొన్నిసార్లు అవి ఐడెంటికల్గా ఉంటున్నాయి. యోబు యొక్క స్నేహితులకి లోకోక్తికి సరిపోతుంది చాలా వరకు. అంటే ఏంటి, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాయని అన్నావు నువ్వు, దుర్మార్గులైన వాళ్ళు కూడా పిల్లపిల్ల తరం చూస్తున్నాడు, నువ్వు ఇంత చిన్న వయసులోనే అందరినీ కోల్పోయి నీ ప్రాణమే పోయే పరిస్థితి నీకు వచ్చిందని. అంటే నీతిమంతుడు బాగున్నాడు, బాగుంది ఎవరు, దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు బాగలేదు. అదేనమాట ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రెండో పాయింట్. ఇంకా మనం మూడోది, తాను ఇచ్చిన కంక్లూజన్ అని ఎట్లా తాను ఆ విషయాన్ని వివరించాడో మనం అదే చూస్తాం. ఇప్పుడు మొదటి విషయానికి వచ్చేద్దాం మనం. వినండి, కాస్త మాట్లాడడం ఆపేయండి అన్నాడు అనమాట. దానికి ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, ఏ సఫరర్ నీడ్స్ ఏ లిజనింగ్ ఇయర్ దాన్ ఏ కండెమ్నింగ్ మౌత్. బాధలోనూ కష్టంలోనూ ఉన్న వాళ్ళకి వినే చెవి కావాలి, కానీ గడగడ గడగడ మాటలు వర్షాలు కుమ్మరించే నోరు కాదు. బాధలో ఉన్నవాళ్ళకి ఏం కావాలి, వినే చెవి కావాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే నోరు కాదు. ఆ సామెత ఇక్కడ కరెక్ట్గా వర్తిస్తుంది అన్నమాట. నిజానికి ముందు బాగానే ఉన్నారు నోరు మూసుకుని, యోగు నోరు తెరిచే వరకు వారు నోరు తెరవలేదు. అక్కడికి వారి యొక్క జ్ఞానం, వారి యొక్క సుబుద్ధి అన్నీ కనపడ్డాయి. కానీ రాను రాను అసలు వాళ్ళు ఏమై ఉన్నారు అనేదాన్ని వాళ్ళ లోపల ఉన్నటువంటి బుద్ధి అంతా వాళ్ళ స్వభావం అంతా బయటపెట్టారు. ఎంతసేపు విమర్శించి రాళ్లతో కొట్టడమే అన్నమాట. సో అందుకనే నా మాట మీరు జాగ్రత్తగా వినండి, మీకు నేను ప్రత్యుత్తరం ఇస్తాను. నాకు మీరు సెలవిస్తే, అంటే అడ్డు తగలకుండా ఉంటే నేను మాట్లాడుతుంటే నేను కూడా మీకు ఏదో మాట్లాడాలనే ఉద్దేశం నాకుంది. నా మాట జాగ్రత్తగా వినండి, నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగానుండునుగాక. నేను చక్కగా చెప్పాడు, మీరు వచ్చి నాకు ఆదరించే మాట చెప్పాలనుకుంటున్నారు కానీ అందులో ఆదరణ ఏం లేదు. అందుకనే నేను మాట్లాడేది ఏంటంటే, మీరు మాట్లాడకుండా ఉంటే కొద్దిగా మంచిది, నేను చెప్పుకోవాలనిపిస్తుంది నాకు కూడా, నేను మాట్లాడాలనుకున్నాను అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీనిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ జీవితంలో, నేను అప్పుడప్పుడు అంటుంటాను మనకి, నోరులు ఎన్నున్నాయి ఒకటి, చెవులు ఎన్నున్నాయి, సో లిజన్ మోర్ టాక్ లెస్. సరే పాస్టర్ గారు అనగానే మాట్లాడుతూనే ఉంటాడు, అది వేరే సంగతి. మిగిలిన విషయాలు మిగిలిన టైమ్స్ అవి వచ్చినాయి అనుకోండి, వీ హ్యావ్ టు లిజన్. అసలు ముందు వాళ్ళకున్న కష్టం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు చెప్పే వరకు ఆగాలి.
వాళ్ళ కష్టం కూడా నేనే ఏదో అర్థం చేసేసుకున్నానని నేనే మాట్లాడుతున్నాను, వాళ్ళ స్థానంలో మాట్లాడేది నేనే, ఆదరించడానికి వెళ్ళి ఆ తర్వాత జవాబిచ్చడానికి మాట్లాడేది నేనే. అందుకని విసిగెత్తిపోయాడు అనమాట యోగు. అసలు మీకు లాంటి వాళ్ళు రాకుండుంటే పోయేదనే అభిప్రాయం కూడా ఉందేమో లోపల. వచ్చి గడ్లేసే కంటే ఈ బాధను ఎక్కువ చేసే కంటే మీరు బాధకే కర్తలు అన్నాడు. అంటే అది చాలా పెద్ద మాట, యు ఆర్ ఆథర్ ఆఫ్ ఆల్ సఫరింగ్, బాధ కలిగించేదానికి మీరు కర్తలు అనే మాట వాడాడు. అందుకని ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది అప్పుడప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను, దిద్దటం అన్నమాట మన హృదయంలో. అది ఒకసారి మార్క్స్ వార్త 4:3 మొదటి మొక్క చదవండి. అంతే సింపుల్ వర్డ్, వినుడి. ఆ మొక్క ఎందుకన్నారు చెప్పేయచ్చుగా. ఆయన ఏమి ఉపమానం చెప్పాలనుకున్నారో మొదలు పెట్టచ్చుగా. వినుడి అనే మాట ఎందుకు ఉపయోగించారు? వినటానికి జ్ఞానేంద్రియాలు సాధకం చేయబడాలి. ఆ మాట మీకు, ఆ వర్డ్ హిబ్రీ పత్రికలో ఉంటుంది. లెర్నింగ్ టెక్నిక్స్ లేకపోతే స్కిల్స్ లేకపోతే ప్రొసీజర్స్, నేర్చుకొనుట అనేటువంటి అంశంలో ఉన్న విషయాల్ని పౌలు ఎంచక్క చెప్పాడో చూడండి. 14 చూస్తారా మీరు? కాలమును బట్టి చూస్తే మీరు బాధకులుగా ఉండాలి, కానీ దేవోక్తుల్లో మొదటి మూలపాఠాలే మీకు చెప్పవలసి వచ్చింది. పాలు త్రాగే ప్రాయమే, శిశువే మీరు, నీతి వాక్యం విషయంలో మీకు అనుభవం లేదు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు, కనుక బలమైన ఆహారం వారికే తగును. ఇక్కడ జ్ఞానేంద్రియం వినాలి, వినుట. ఇక్కడ మన కాంటెక్స్ట్లో ఏం చేయాలి? మనం వినడం నేర్చుకోవాలి. అందుకనే ఈ వినుట అనే మాటని మొట్టమొదట ఇదిగో వినండి అని చెప్పిన తర్వాతే, ఆ మాట పలికిన తర్వాత ఆయన ఏం చెప్పాలనుకున్నారో చెప్పారు. లేకపోతే ఏమవుద్ది? వింటానే ఉంటారు కానీ అలవాట్లో కొట్టుకుపోతూ ఉంటారు. అందుకని మనం ఇక్కడ 2 వర్డ్స్ ఇంగ్లీష్లో ఎప్పుడూ ఉంటాయి, అదేంటంటే హియరింగ్ అండ్ లిజనింగ్. హియరింగ్ అండ్ లిజనింగ్, ఈ రెండింటికి ఉన్న తేడా చాలాసార్లు చెప్పా. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కూడా ఇది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హియరింగ్ అండ్ లిజనింగ్. సరే చెప్తా, ఇది ఈ ఆర్గను వినుట అనేది చేస్తుంది. ఏమేమి వింటది అంటారు? అది బాగుంది, కరెక్ట్, అన్నీ వింటుంది. అయితే అన్నీ వినే లక్షణం దీనికి ఉంది. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియంగా దీన్ని చేయాలి అని అంటే నా మైండ్లో నా మనస్సు ఒక ఆర్డర్ ఇవ్వాలి. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏమైనా పడింది బయట, మీకు బైక్ వెళ్ళిపోయింది, ఇంకేం వినపడుతున్నాయి? ఫ్యాన్ శబ్దాలు వినపడుతున్నాయి, ఇంక పెట్ట అరుస్తుంది, ఇవన్నీ వింటదా వినదా? దట్ ఈజ్ హియరింగ్, సిస్టమ్ ఆఫ్ హియరింగ్. లిజనింగ్ అంటే ఏంటంటే అరెస్టింగ్ వాట్ ఈజ్ అన్ఇంపార్టెంట్, మేకింగ్ ఇట్ అటెంటివ్ టు వాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏది ప్రస్తుతం, ఏది ఇప్పుడు అవసరత ఉన్నది అది మాత్రమే వినబడాలి, మిగిలిన వినబడకూడదు. ఈ సాధకం ఎప్పుడైతే చేస్తామో బ్రెయిన్ వెంటనే మిగిలిన విషయాలు వినపడుతూనే ఉంటాయి, కానీ మనం పట్టించుకోం. దేని మీద మన యొక్క మనసు లగ్నం చేస్తాం? అతి ప్రాముఖ్యమైన విషయం, యేసుప్రభు వారికి మానవునికున్న ఈ బలహీనత తెలిసి శ్రద్ధ కలిగి వినుట, మామూలుగా వినుట అని మనం చెప్పుకునే విధానంలో ఆయన చెవి బాగానే ఉంది, చెవుడేం లేదు కదా, కాబట్టి మాట్లాడవచ్చు నేను అని మాట్లాడలేదు యేసుప్రభు వారు. ఎందుకనంటే సాధారణంగా అన్ని శబ్దాలలో ఇది కూడా ఓ శబ్దం, ఈ మాట్లాడేది అంతేగాని అందులో ఉన్న సందేశం మీద మనసు ఉండదు. అందుకనే యేసుప్రభు వారు వినుడి అన్నాడు. యోబీలను అడిగేది కూడా అదే, కాసేపు మీ మాట కట్టిబెట్టి, కాసేపు మీరు వేరే ఆలోచనలు కూడా పక్కన పెట్టి, నేను మాట్లాడి మీకు ప్రత్యుత్తరం ఇస్తా, దయచేసి నన్ను మాట్లాడివ్వండి అంటే నేను నోరు తెరిచాక నాకు అడ్డు తగలకండి.
మహాజ్ఞాని ఏమన్నాడు? సంగతి వినకముందు మాట్లాడేవాడు బుద్ధి గలవాడా బుద్ధి లేనివాడా? సంగతి వినకముందు మాట్లాడడం బుద్ధి లేనితనం అవుతుంది. లెట్ దమ్ స్పీక్. ఏం చెప్పాలనుకున్నారు, అతను చెప్పేది నాకేదో అర్థమైపోయిందని మధ్యలో నేను అడ్డం కొట్టేస్తా, అది అజ్ఞానం. మహాజ్ఞానం ఏమన్నాడంటే అది బుద్ధిహీనత అన్నాడు. లెట్ హిమ్ కంప్లీట్ వాట్ హీ సేయింగ్. నీకు తెలిస్తే తెలిసింది, కొన్నిసార్లు నువ్వు తెలిసిందే రాదు, సగం వరకు తెలిసింది అయి ఉండొచ్చు, అక్కడి నుండి టాపిక్ మారిపోవచ్చు. కాబట్టి అన్నీ నాకు తెలుసు అనే విషయాన్ని నెగేట్ చేయాలి, సెల్ఫ్ నెగేషన్ అంటారు. నేర్చుకుంటానికి వచ్చినప్పుడు నా ఇంతవరకు నాకు అన్నీ తెలుసు అనే భావాన్ని ముందు సమాజ్ చేయాలి. నాకేమీ తెలియదు, నేను నేర్చుకోవాలని ఎప్పుడైతే మనసు ఉంటుందో దే విల్ అక్యుములేట్ మోర్ ఇన్ఫర్మేషన్. బోల్డ్ంత సమాచార సేకరణ చేస్తారు, వినడంలో ఎన్నో నేర్చుకుంటాం. అందుకే యేసుప్రభు వినుడి. ఇంకొక రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను, ఇంక ఉన్నాయి కానీ అన్నిటి మనకు టైం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఇంత గొప్ప ప్రత్యక్షత గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు. 3వ వచనం చదవండి ఎవరైనా. అబ్బాయి అలాగ అబాకం చదవకూడదు, అదే మరి ఇప్పుడు ఈ సందర్భంలో ఆగాలి అక్కడ, అంతే. ఆ ఊపిరి తీసుకునే సమయం ఇవ్వాలి అక్కడ. వాటిని విని అప్పుడు రెండు విషయానికి, ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. అందుకనే లిజనింగ్ అనేది ఇట్స్ ఎ బిగ్ ఎక్సర్సైజ్. అది వాళ్ళకు బాగా కొదువుగా ఉన్నది అని యోబు గ్రహించిన వాడే. నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు నాకు మీరు అడ్డు తగలబాకండి, నన్ను మాట్లాడినివ్వండి. ఆయనకు కూడా మనం వాళ్ళకి చెప్పేవాళ్ళమే అనుకోకూడదు పై చేయిలో ఉన్నామని. వాళ్ళు నోరు తెరిస్తే మాట్లాడగలిగిన అనర్గళంగా మాట్లాడగలరు అని మనం అనుకోవాలి. అనుకుని వాడు చెప్పే బాధ వింటే మనకు అర్థమవుద్ది. మనకి పాశ్చాత్య సైకాలజీలో ఇది ఏ సైకాలజీ అన్నా ప్రిన్సిపల్స్ ఒకటే సైన్స్. అదేంటంటే లిజన్. మొట్టమొదటే మొదలు పెట్టరు దేర్ వర్డ్స్ కాదు, లిజన్ టు దేర్ బాడీ జెస్చర్స్. వాళ్ళ శరీర కదలికలు ఎలా ఉన్నాయో వినాలంట. వినటానికి సుముఖత ఉన్నదా లేదా అనేది అక్కడే తేలిపోద్ది. మనం గమనించాలన్నమాట ఈ వినేవాళ్ళ యొక్క శరీర కదలికలు ఎలా ఉన్నాయని. నేను మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను, ప్రసంగం చేస్తుంటే ఇలా ఒక ఆయన ఆ పైన ఇలా ఉంటాడు, ఇంకొక ఆయన ఇలా బుర్రగోగుతూ ఉంటాడు. ఇవన్నీ ఏమిటనమాట, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిసనింగ్. వినటం కష్టంగా ఉంది వాళ్ళకి, ఆ జెస్చర్స్ తెలిసిపోతాయి. అది కూడా ఎన్ని రకాల కదలికలు ఉంటాయో మనం సైకాలజీ చదివేటప్పుడు వాళ్ళ కదలికలను బట్టి మనకు అర్థమైపోద్ది అన్నమాట. కొంతమంది అయితే కుదురుగా నిద్రైపోతూ ఉంటారనుకోండి, మెలుగుగా ఉన్నవాళ్ళు వాళ్ళ తీరు ఏంటనంటే ఆవలింతలు. కొంతమందికి అటు ఇటు చూస్తూ ఉంటారు, ఏదన్నా శబ్దం వచ్చిందంటే ఏమైంది అక్కడ అని ఎంక్వైరీ కింద బాడీ కదులుద్ది. ఇంకా గట్టిగా మాట్లాడితే అవతల దగ్గరగా ఉన్న వాళ్ళు అడుగుతారు, ఏంటి అక్కడ పెద్ద గొడవ దెబ్బలాట ఏమన్నా అవుతుందా అని ప్రశ్నిస్తారు. నోట్లోండి మాట రాదు, ద బాడీ జెస్చర్స్. రెండోది లిజన్ టు దైర్ ఎమోషన్స్, వారి భావోద్రేకాలు ఎలా ఉన్నాయో వినాలి. మాట ఏమీ మాట్లాడకుండా ఉన్నారా? మాట మాట్లాడితే నోరు తెరిస్తే హై టెంపోలో టకటకటక గడగడగడగడ మాట్లాడేస్తున్నారా, లేకపోతే చాలా మెల్లిగా భయంతో పిరిగితనంతో మాట్లాడుతున్నారా? వీటిని వినేటప్పటికి మనకి వాళ్ళ మానసిక స్థితిని ముందు కౌన్సిల్ చేసే కౌన్సిలర్, క్లయింట్ అండ్ కౌన్సిలర్, క్లయింట్ సెంటర్డ్ థెరపీ. అంటే నువ్వు క్లయింట్ని తీసుకో, నీ దగ్గరకు వచ్చినటువంటి మానసిక వ్యాధిగ్రస్తుడు క్లయింట్ అంటారు. సిక్ పిలో అనే మాటలు అవి వినబడకూడదు, వింటాళ్ళు ఇంకా కుంగిపోతారు. ఈజ్ ఎ క్లయింట్. అతను నువ్వు అర్థం చేసుకుంటా ప్రయత్నం చేయి, అతని కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయి, అతని పొజిషన్ ఎలా ఉందో నువ్వు ముందు తెలుసుకో. సో లిజన్ టు దేర్ ఎమోషన్స్. ఎమోషనల్గా హై పిచ్లో ఉన్నాడా లేకపోతే డీప్ డిప్రెషన్లో ఉన్నాడా, అసలు ఎంత టైం ఇచ్చినా ఒక్క మాట కూడా నోట్లో నుండి రావట్లేదా? దెన్ లిజన్ టు దేర్ ఐస్. కళ్ళు బిత్తరపోతా చూస్తున్నాడా, భయపడతా చూస్తున్నాడా, లేకపోతే ఏడవటం మొదలుపెట్టాడా? కొంతమంది ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ మొదలుపెట్టేస్తారు. లెట్ దెమ్ వీప్.
ఏడవని కట్ట కట్టబాక. డాక్టర్ ప్రశాంతం ఏమన్నారంటే, మెనీ ఏ టైమ్ టీయర్స్ ఆర్ గాడ్ గివెన్ గిఫ్ట్స్, వెన్ దే ఆర్ షెడ్డింగ్ టీయర్ ఇట్ ఈజ్ ఎ వెంట్ దట్ ఈజ్ ఇన్సైడ్ ఎ గ్రీఫ్ స్ట్రికెన్ హార్ట్ హ్యాజ్ ఎ వెంట్ టు లెట్ ఇట్ అవుట్. తనలో ఉన్న బాధ వేదన కన్నీటితో తన మనసును కడిగేసుకుంటూ ఉంటుంది అంటండి. ఎడవని అబ్బాకప్పుడే, ఎందుకంటే తన కండిషన్ బాగాలేదు కాబట్టి. సాధారణంగా బిరీవుడు కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు, ఆదరించడానికి వెళ్ళినప్పుడు, ఆ ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళి ఏం చెప్తారు, అమ్మా చెప్ప ఏం మాట్లాడరేంటి, అది 100% రాంగ్, 200% రాంగ్. ఇప్పుడు ఎక్లీసియాస్టిస్ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం ఏం చెప్పింది, ప్రతిదానికి సమయం ఉంది. నవ్వటానికి సమయం ఉంది, ఏడవటానికి సమయం ఉంది, నాటటానికి సమయం ఉంది, పీకటానికి సమయం ఉంది. ఏ సమయంలో ఏది చేయాలో రివర్స్ చేయకూడదు. అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటే ఇక్కడ జోకేసి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, వెళ్ళిందేమో ఆదరించడానికి. ఇద్దరు ముగ్గురిని పోగు చేసి కొంతమంది టాకర్స్ ఉంటారు. ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడు ఖండిస్తూ ఉంటాను. నువ్వు అక్కడికి వెళ్ళావు అని అనగానే ఇమీడియట్లీ జాయిన్ విత్ ద గ్రూప్, బాధపడుతున్న వాళ్ళ దగ్గర నిలబడి ఉండు, అసలు నువ్వేం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటే నిన్ను చూసేటప్పటికి వాళ్ళకి కొంత ఆదరణ వస్తుంది. జాయిన్ విత్ దెమ్. లేదా జోక్స్ క్రాక్ చేసి టైం పాస్ చేయాలి, ఎక్కువసేపు ఉండాలి కాబట్టి వీళ్ళు నవ్వుకుంటాం. అక్కడ ఏడవటం ఏంటి, వీళ్ళు పళ్ళెగిలించటం ఏంటండి. ఇలాంటివి కొన్నిసార్లు అక్కడ నేనున్న సందర్భంలో కూడా ఒకళ్ళిద్దరు జోకులు అయి వేసి చేస్తే నాకు నవ్వు వచ్చేసింది. పక్క బిల్లు చెప్పాను, చాలా నెంబర్ వన్ తప్పేది. ఎందుకు జోకులు వేస్తుందని మీరు, అక్కడ గుండె బగిలి ఏడుస్తుంటే, అంత దుఃఖం అంత బాధ ఉంటే ఈ టైంలో జోకులు వేసే టైమా అని ఇలాంటి గ్రూపుకు దూరంగా ఉంటాను నేను. ఇమీడియట్లీ వాళ్ళు కూడా నిలబడి వాళ్ళ సాలిడారిటీ, మేము మీతో ఉన్నామని చెప్పి వాళ్ళకు అందుబాటులో ఉండి అక్కడ ఉండి, మన విచారమైన వదనం కాకపోయినా కనీసం సీరియస్గా వేరే వ్యాపకం లేకుండా అన్డివైడెడ్ మైండ్, మా ఊరికి రావటం అయితే వచ్చి మనసు అక్కడో పెట్టుకుని అన్నిట్లో ఉంటే ఇలాంటి వ్యక్తులు రావటం కంటే రాకుండా ఉండటమే బెటర్. సో అందుకని వర్క్ లెట్ దమ్ బీ. ఈ రకమైనటువంటి ఈ సైకలాజికల్ బిహేవియరు మనం ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలంటే, యోగు చేసిన రిక్వెస్ట్లో ఎన్ని ఉన్నాయో చూస్తున్నారా, బీ సింపథెటిక్ ఆర్ ఎంపథెటిక్. సింపథీకి ఎంపథీకి తేడా చెప్పండి ఒకడు, మరి చదువుకున్న స్టూడెంట్స్ చెప్పండి డిఫరెన్స్ బిట్వీన్ సింపథీ అండ్ ఎంపథీ. టీచర్ గారు చెప్పాలి, మెడికల్ పీపుల్ చెప్పాలి, ఆరా పారామెడికల్ పీపుల్ చెప్పాలి. ఈ బేసిక్స్ మనం పారామెడిక్సే కానీ కౌన్సిలర్సే కానీ జనరల్గా మనం సింపతి ఏంటంటే అయ్యో అనే లిప్ ఎక్స్ప్రెషన్, అయ్యో పాపం. ఎంపతి ఏంటంటే వాళ్ళ షూలోకి మన కాదు, వాళ్ళ బాధలో మనము ప్రవేశించి నేను నీతో ఉన్నాను అంటాం. సింపతి ఎలాంటిదంటే దూరంగా ఉండి, అయ్యో పాపం, ఏమి ఇంకంతకన్నా ఈ గుండె కదలు దేక, అయ్యో పాపం. మళ్ళీ ఆ వర్డ్ చూడండి. అందుకనే ఎప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, హ్యావ్ ఎంపతి, వాళ్ళు పడుతున్న బాధ నీ బాధగా బాధ తీసుకో, అలా బాధపడు నువ్వు, అప్పుడు నువ్వు ఆ మనుషులకి ప్రయోజనకరమైన వ్యక్తిగా, అన్ప్రాఫిటబుల్ అండ్ ప్రొడక్టివ్ పర్సన్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎంటరింగ్ హిస్ కాంటెక్స్ట్ హిస్ సఫరింగ్, అంత బాధ మనం తీసుకోలేము నిజం. కానీ ఒక్క అడుగన్నవే నేను నీతో ఉన్నాను అని అర్థం చేసుకుంటా చిన్న ప్రయత్నం చేస్తే దట్ ఇస్ వెరీ గ్రేట్ అండి. అన్మైండ్ఫుల్గా ఉండి వేరే రకమైన వాగుడు నోట్లో నుండి రప్పించి చేసే కంటే కూడాను అక్కడ వాళ్ళతో పాటు సైలెంట్గా ఉండటం కూడా కొన్నిసార్లు చాలా మంచిది. ఏడవటానికి సమయం ఉంది, నవ్వటానికి కూడా సమయం ఉంది అని దేవుని యొక్క గ్రంథం చెప్తుంది. సో మనం వినడం అనేటప్పటికి మనం ఇన్ని చెప్పుకున్న తర్వాత ఆఖరికి వచ్చేటప్పటికీ ఆఖరిన లిసన్ టు హిజ్ వర్డ్స్, ఆయన మాటలు కూడా వినండి. ఒక్క మాటే కాకుండా మాటకు సంబంధం లేకుండా వినటం అనేది ఎన్ని ఎన్ని విషయాలు మనం ఇవాళ విన్నాం, వాళ్ళ కదలిక, వాళ్ళ కన్ను, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ భావోద్రేకాలు, వాళ్ళ వేదన, ఎంత బాదుకుంటున్నారు, ఎంత కష్టపడుతున్నారు అర్థం చేసుకుంటా ప్రయత్నం చేస్తే మనం ఆ టైంలో వెళ్ళటం అయితే వెళ్ళాం, దట్స్ ఎ నైస్ థింగ్. రావటం అయితే వీళ్ళు వచ్చారు,
దట్స్ నైస్ థింగ్. కానీ వచ్చిన తర్వాత ఆదిలో చాలా బాగున్నారు, ఇక నోరు తెరవటం మొదలుపెట్టిన తర్వాత రాళ్ల వర్షమే మాటలతో. ఈయన ఆ మాటలతోనే కుంగిపోయాడు. ఆయన బాధ కన్నా వీళ్ళ మాటల బాధ ఎక్కువైపోయిందన్నమాట యోగికి. సో ఇట్ ఈస్ ఏ సఫరర్ నీడ్స్ ఏ లిజనింగ్ ఇయర్ రాదర్ దాన్ ఏ కండెమ్నింగ్ మౌత్. వాళ్ళని నీకు ఇలా వచ్చిందని అంటే నువ్వేం చేసావో చూసుకో అని జడ్జిమెంట్లు ఇచ్చే నోరు కంటే వారితో పాటు ఉండి ఆ బాధ అనుభవించడం మంచిదన్నమాట. సో సింపతి అనేది లోకంలో ఉన్న వాళ్ళందరూ చూపిస్తారు. ఎంపతి ఏ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ నాట్ సింపతి బట్ ఎంపతి. ఆ బాధ నా బాధ అని తీసుకుని చాలా కష్టం ఇది. చిన్నగా చిన్న పర్సంటేజ్ పెద్ద ఎక్కువ చేయలేకపోయినా ఎంపతి అనే మాటకి కనీసం నా బ్రతుకులో స్థానం ఉంది, అయ్యో వాళ్ళ బాధ వాళ్ళ కష్టం అని అర్థం చేసుకోవాలి. అది మనం నేర్చుకోవాల్సిన చక్కని విషయం అన్నమాట ఇది. ఓకే, ఇక ఇప్పుడు మనం 7వ వచనం నుండి చూస్తే సాధారణంగా లోకంలో విశ్వాస జీవితంలో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత అవిశ్వాసులుగా ఉన్నవాళ్ళు భక్తిహీనుల గురించిన అభిప్రాయంలో ఉన్న వ్యత్యాసాలు కనపడతాయి ఇందులో. భక్తిహీనుడు పట్టిందల్లా పశుడే, విత్తిందల్లా 100% పంటే, 100%. పిల్లలకి పెళ్లి చేసాడంటే పిల్లలకి పిల్లలే, పొలంలో విత్తనం విత్తాడంటే 100 బస్తాలు కొయ్యటమే, చెరువులో చేపలు వేసాడంటే కింద టన్నులు దిగటమే, ఏనాడైనా సిక్కయ్యాడంటే అబ్బో అస్సలు సిక్కేవలేదు, బాగా ఉన్నాడు, బలిసిపోయి ఉన్నాడు, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, మనవల్ని మనవరాళ్ళు ఎత్తుకుంటున్నాడు, తల వృద్ధాప్యానికి వచ్చేసాడు. దీనిలో లోక ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంటుంది, దేవుని ప్రజలమైన మన అభిప్రాయాలు ఎలా ఉంటాయి చెప్పాలి. అలాంటి ప్రాస్పరిటీ దుష్టత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు, వాళ్ళ లైఫ్ మనం చూస్తూ ఉంటాం. భయంకరమైన దుష్టులు, భయంకరమైన దుష్టత్వం, వాళ్ళకి ఏ కష్టాలు రావట్లా, ఏ రోగాలు రావట్లేదు, వాళ్ళు అనుకున్నవన్నీ అవి కూడా అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి మన కంటపడినప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది, అలాగే లోకస్తుల యొక్క స్పందన ఎలా ఉంటుంది చెప్పండి కొంచెం. బైబిల్ గ్రంథంలో పోనే ఇద్దరు ఆసాపు, వెరీ గుడ్, ఎస్తే చక్కగా చెప్పింది ఆసాపు, ఇంకొక ఆయన ఉన్నాడు హబక్కు. వీళ్ళిద్దరూ ఒక ఆయన ప్రవక్త, ఇంకొక ఆయన గాయకుడు, దేవుని మందిరంలో ఉండి గానం చేసేవాడు. ఈ ఇద్దరికీ కూడా ఓ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి లేనిది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు ఉంది. ఆ ఉండటం కూడా మళ్ళీ మామూలుగా కాదు, చాలా బాగా ఉంది. అది ఐశ్వర్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. యోసే తన మాట్లాడిన ఆసాపు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే నేను క్షీణించిపోతున్నాను, పీనిగిలాగా అవుతున్నాను, అవతల ఉన్నవాడు కొవ్వు పట్టేసేసి మెడక ఎటువంటి తిరగట్లేదు అని బాగా మత్సరం. సరే, విశ్వాసుల యొక్క జీవితంలో అసూయకు స్థానం ఉన్నదా, మత్సరమునకు స్థానము ఉన్నదా? భలే చెబుతున్నారే కొన్నేలు గారు, నేను స్థానం ఉండొచ్చా ఉండకూడదంటే అడ్డంగా తలకాయ ఊపాలి. స్థానం మత్సరానికి అసూయకు స్థానం ఉండొచ్చా అని అంటే అడ్డంగా ఉండకూడదు అని చెప్పాలి, దట్స్ రైట్. కానీ విశ్వాసుల జీవితంలో మత్సరం ఉంటుందా, అసూయ ఉంటుందా అని అంటే జవాబు ఏమిటి? ఒకవేళ నీకుండకపోవచ్చు, నేను జనరలైజ్ చేసి మాట్లాడా, నీవు అనలా, ఉంటుంది, అది రైట్ ఆన్సర్. 37వ కీర్తనలో మనం చూస్తాం మత్సరం అని అంటే ఇంగ్లీష్లో ఫ్రెట్టింగ్ అంటే చెడ్డ కన్ను, ఇతరుల మేలును చూసి ఓర్వలేని కన్ను. ఎంత విచారం అండి అది. ఇది హబక్కూకు కూడా అలాగే వచ్చింది. తాను ప్రవక్త కాబట్టి ఇదిగో దైవజనుడా, నా మందలో నుండి నేను నీకు గొర్రెని తెచ్చాను కానుక, వెరీ గుడ్, తీసుకెళ్లి సాల్లో కట్టి, ఇదిగో దైవజనుడా ఒక ఆవు. ఆ రోజుల్లో ఇవన్నీ ఇచ్చేవారు బహుమానాలు, వాళ్ళకి పొలాలు ఉండేవి, భూములు ఇచ్చేవారు. ఇప్పుడు ఈయన బాధంతా ఏంటంటే ఆయన గొర్రెలు వర్దిలట్లేదు,
కానీ అవతల దుష్టత్వంలో ఉన్నవాడు బాగా పెరిగిపోతున్నాడు, మందల మందలు అయిపోతున్నాయి, గిడ్డంగులను పెంచుతున్నాడు. ఇదేంటిది, నేనేమో నీ దాసుణ్ణి ఏంటి, ఆ మాట ఆఖరికి వచ్చే వరకు బయటపెట్టలా. ముందు జనరల్గానే ఎత్తాడు దేవుని దగ్గర టాపిక్. ఎందుకు దుష్టుడు వర్ధిల్లాలి? దీనుడైన విశ్వాసి అయిన బిడ్డ శ్రమ పడాలి. దీని ప్రాబ్లం ఆఫ్ థియోడసీ అంటారు థియాలజీలో. థియోడసీ అంటే ఎ థియోలాజికల్ కన్స్ట్రక్ట్ దట్ విండికేట్స్ గాడ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ సఫరింగ్. శ్రమ పడుతున్నటువంటి విశ్వాసి దేవుడు నాకెందుకు శ్రమ పెట్టాడు, నాకే ఎందుకు రావాలి కష్టం. ఒకసారి ఒక ఆఫీసర్ గారి కూతురు తన స్వనిర్ణయం తీసుకుంది, నన్ను పిలిచారు, వెళ్ళాను ప్రార్థన చేశారు. వెళ్ళటమే తరువాయి గళ్ళుమని ఏడ్చి, ఎప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం, నాకే ఈ కష్టం ఏంటండి, ఇంత కష్టం పెట్టాడండి, ఇంత కష్టం పెట్టాడండి. అప్పుడు నేను విషయం అర్థం చేసుకుని చెప్పాను, దేవుడు కష్టం పెట్టాడా లేకపోతే బిడ్డ స్వనిర్ణయం తీసుకుని ఏది సరి అయిన జ్ఞానం, వాట్ ఈజ్ విజ్డమ్ అండ్ వాట్ ఈజ్ డిస్క్రిషన్ అనే హద్దులు దాటి తను భావోద్రేకంలో ఒక డెసిషన్ తీసుకుని ఇలాంటి అడుగు వేసి తాను తప్పు చేసిందా, దేవుడు తప్పు చేశాడా, ఏం మాట్లాడలా ఏడుస్తున్నారు. నెవర్ బ్లేమ్ గాడ్. దేవుడు ఎప్పుడు నిందితుడు కాడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దీస్ ఆర్ యాక్సియమ్స్. యాక్సియమ్ ఈజ్ ఎ సెల్ఫ్ ఎవిడెంట్ ట్రూత్. దేవుని పర్సనాలిటీలోనే సత్యం ఉంది. ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పడు, ఆయన ఎప్పుడూ అన్యాయం చేయడు. హృదయపూర్వకంగా నరులకు బాధనైనా విచారాన్నైనా ఆయన కలుగ చేయడు. బాధలు కష్టాలన్నీ కొలు తెచ్చుకునేది ఎవరో మనమే అనాలి, అది కరెక్ట్ అయిన మాట. మనుషులే, మనము మనుషులమే. మరి వేర్ వీఆర్ స్టాండింగ్ డిస్టింక్ట్, వీ హ్యావ్ ఎ గ్రేట్ గాడ్. కష్టాన్ని మార్చే దేవుడు ఉన్నాడు. ఎప్పుడు దేవుడిని నిందించకూడదు, అసలు ఆ యాటిట్యూడ్ మార్చుకోవాలి, దాన్ని సిలువ కొట్టాలి. కాబట్టి వాళ్ళు చూడండి ఎలా వర్ధిల్లుతున్నారు అంటే, వీళ్ళ యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే, దుష్టులేనండి, నువ్వేదో భక్తి కలిగిన ఉండని చెప్పావు, వాళ్ళు ఎంత బాగున్నారండి అంటే, వీళ్ళ అభిప్రాయం వాళ్ళు ఎంత బాగున్నారండి, నీవా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఒక మనవడు మనవాళ్ళు రాకముందే మొత్తం పోయారు అందరూ, నువ్వా పైకి చాలా భక్తిగా కల్పిస్తే మేము కూడా ఎంత భక్తి గలవాడే అనుకున్నాను, దేవుడు మొత్తం తీసి పడేశాడు మీ దగ్గర నుండి. ఏముంది నీకు, పరిశీలించుకో ఏం చేసావు. వాళ్ళందరూ బాగున్నారు అని అంటే అర్థం ఏమిటనమాట, దుష్టుడు చాలా మెరుగు అనమాట. ధన్యుడైనటువంటి యోబు, దేవుని సాక్ష్యం కలిగిన యోబు, ముందు ఆ దుర్మార్గులంతా కూడా వాళ్ళు చక్కవర్ధిల్లుతున్నారు, ఏంటో నీ బ్రతికెలా అయిపోయింది అని విశ్వాసానికి కూడా గొడవలు తీసుకుని అరుగుతున్నారు వీళ్ళు. ఆయన విశ్వాస జీవితానికి కూడా వాళ్ళు అనే మాటలనే ఒకసారి మీరు చూస్తారా, అది 21వ అధ్యాయంలో ఈ మీరు వీళ్ళు మాట్లాడే తీరు గురించి 19వ వచనం చదవండి ఎవరైనా. అది ఎన్ని మాటలు మాట్లాడారు అవన్నీ ఎవరు చెబుతున్నారు, ఎవరు చెప్పారు, మీరు చెప్పుచున్నారనే మాట చదివారు కదమ్మా. దేవుడు కాదు, యోబు కాదు. 19వ వచనం ప్రశాంతంగా చదవాలి అంటే ముగింపు చెప్తున్న పైనుండి ఉన్న వాటన్నిటికీ కంక్లూజను ఎవరు చెప్తున్నారు. 19వ వచనం చదవండి. అని మీరు చెప్పుచున్నారు అంటే ఇప్పటి వరకు బయట ఫ్రెండ్సే, ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుతున్న మాటల గురించి యోబు ఇక్కడ ప్రస్తావించి చెప్పాడనమాట. అని ఇప్పుడు ఆయన ఇస్తున్న ఈ మాటలో ఉన్నదాన్ని ఆ రెండు పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. ఎందుకు దేవుడు దుష్టునికి అంత ఆయుష్కాలం ఇచ్చాడు చెప్పండి మీరు. ఒక వచనం చూపిస్తాను చదవండి పోనీ. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనం, పదకొండవ వచనం చదవండి. యెహెజ్కేలు 33:11. ఆగాలి అక్కడ, ఆగాలి, ఓ చదివేయకూడదు. ఎవరు తోడు, నా జీవం తోడు అంటే ఏంటి,
నా జీవం ఎంత సత్యము, ఎంత వాస్తవమో నా మాట అంతే వాస్తవం. గాడ్స్ లైఫ్ ఈజ్ ఎటర్నల్, కాబట్టి నేను చెప్పే ట్రూత్ నిత్య సత్యం అని ముందు దేవుడు అన్న తర్వాతే పలుకుతున్నాడు. నా జీవము తోడు అంటే ప్రమాణం చేసి మరి చెప్తున్నాడు. ఎవరితో ప్రమాణం? ఆయనకన్నా గొప్పోళ్ళు లేరుగా ప్రమాణం చేయటానికి. తనతోడే చెప్తున్నాడు, తన జీవముతోడు ప్రమాణం చేసి చెప్తున్నాడు. ఏం చెప్పాడండి? అంత మాట వాడాలా అండి? ఎవరి గురించి వాడాడో చూడండి. మరి అట్లా స్పీడ్గా చదవటానికి లేదు, అది ఊపిరి తీసుకోవాలి చక్కగా, ఆ విషయం పట్టుకోవాలి మన మనస్సు. దుర్మార్గుడు తన దుర్మార్గతను మరణం నొందుట వల్ల నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. అందుకనే నంట 7వ వచనంలో మనల్ని కావలి వారిగా పెట్టి చెప్పమని చెబుతున్నాడు దేవుడు. వాళ్ళ మీద రాళ్ళు వేయమని చెప్పలా, సువార్త చెప్పండి, దేవుణ్ణి నమ్ముకోండి, దుర్మార్గతను మాని దేవుని ఎందు విశ్వాసం ఉంచండి అని. సో దేవుడు ఎంత ఆయుష్కాలం దుర్మార్గుడికి ఇచ్చి ఏ కష్టం లేకుండా దుర్మార్గుడిని కాపాడుతున్నాడు, అలా అతని జీవితం జరిగింది అని అంటే దేవుని పర్మిషన్తో జరిగిందా, పర్మిషన్ లేకుండా జరిగిందా? అంత సమృద్ధి పొందటానికి కష్టపడ్డాడు న్యాయకర్త, కష్టపడి పనిచేశాడు, విత్తాడు, కోశాడు. దేవుడు అతన్ని దీర్ఘాయుషతో జీవించడానికి కూడా అవకాశం ఇచ్చాడు. ఇంటర్నల్గా ఆలోచన చేస్తే హబక్కూకుకి తర్వాత కానీ అర్థం అవ్వాలా? హబక్కూకి 2వ అధ్యాయంలో గోపురం ఎక్కి ఏం చెప్తాడు నాకు దేవుడు, ఇది నాకు అర్థం కావట్లేదు అని గోపురం ఎక్కిన తర్వాత దేవుడు చిన్న మాట అన్నాడు. ఆ జవాబు ఏంటంటే, అందులో ఉన్నది కాకుండా మీకు వివరంలో చెప్పేస్తున్నా ఆ మాట. నీతిమంతుడు తన విశ్వాసం వలన బ్రతుకుతాడు. అంటే దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళకి ధనముందని చూసి ఏడుస్తున్నావు కానీ దేవుడు లేడు, ఉంటానుకున్నారు కోటి, నువ్వు అక్కడ కూడా దేవుడు కాదు, సహాయం చేయలేరు. నీకెవరున్నారు? జీవము గల దేవుడు ఉన్నాడు. అంతేకాదు, ఉండటం అంటే ఆ దేవుని యందు నీకు విశ్వాసం ఉంది. ఎంత గొప్ప వ్యక్తివి! దట్ లిటిల్ పాయింట్, ఆ ఆన్సర్ చిన్నగా ఉంది కానీ మామూలు ఆన్సరా అది. వాళ్ళకి దేవుడు లేడు, ధనం బాగా ఉంది. నీకు దేవుడు ఉన్నాడు, ధనం చేతికి రావట్లా, సమృద్ధి రావట్లా. డోంట్ వరీ, ఆయన నీతో ఉంటే నిన్ను ఆశీర్వదించకుండా ఉంటాడా? పరీక్షాకాలంలో పరీక్షకు గురవు, పరీక్ష ఎల్లవేళలా ఉండదు. హృదయపూర్వకంగా బాధనైనా విచారాన్నైనా నరులు కలగచేయడు. ఒకవేళ అనుమతించినా బాధించినా ఆ మాటను ఎలా అనుకోవాలి, అనుమతించినా తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. మరలా తన ముఖాన్ని నీ వైపు తిప్పుకుంటాడు. నువ్వు ఎప్పుడు లెక్క వేయాల్సింది ఏంటంటే, దేవుడు లేని ప్రజలకున్న ధనాన్ని, బంగారాన్ని, అష్టైశ్వర్యాన్ని, అంతస్తుల్ని అన్నీ చూసి నీవు బాగా అసూయ పడిపోతున్నావు, అవన్నీ నీకు లేవని ఏడుస్తున్నావు. కానీ నీకు ఉన్నదేంటనే తెలుసుకోలేకపోతున్నావు నువ్వు. వాళ్ళకి లేనిది నీకున్నది ఆయన వాక్కుతోనే కదా బంగారం వచ్చింది. ఇక్కడ బంగారం గురించి ఏడిస్తే నీ కాళ్ళ కింద పడేస్తాడు బంగారం రేపొద్దున. వైడీరాలు నా ఒక్క రత్నం కూడా లేదు ఉంగరంలో అని ఏడిస్తే, ఆ రత్నాలు తీసుకొచ్చి నీవు తిరిగి నువ్వు నివసించే పట్టణాన్ని కట్టడానికి పునాదులుగా వాడతాడు దేవుడు. ఆటింది నెత్తి మీద ఎందుకు పెట్టుకునేది? పెట్టుకుంటే పెట్టుకున్నారు, నేను దాని గురించి ఇప్పుడేం దిగట్లా ఆ వ్యవహారంలోకి. దట్ ఈజ్ యువర్ విల్, నీ ఇష్టం అది. కాబట్టి ఇప్పుడు ఈ వైఖరిలో మీరు మాట్లాడుతున్నారు అని ఇప్పుడు ఆసాపు ఏం చేశాడు? ఆ మాటని మీరు ఒకసారి తనకున్న బాహ్య సంబంధమైన అభివృద్ధుల్ని చూసి బాగా వేదన చెందేస్తే దేవుడు అతన్ని ఎక్కడ చూశాడు? ఆ రెఫరెన్స్ ఎక్కడ నోట్ చేయాలి మీరు, అక్కడ ఆ పాయింట్లో ఎక్కడ చేయాలో తెలుసండి. అది ఆ రెఫరెన్స్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడ నోట్ చేయాలి? ఇప్పుడు మనం చదువుకున్న యోబు గ్రంథంలో ఒక్క క్షణములోనే, అంటే అది 21వ అధ్యాయంలో పదమూడవ వచనం దగ్గర నోట్ చేయాలి. 13వ వచనంలో ఏముందంట, ఇన్ని కలిగి ఉన్నారు, శ్రేయస్సు కలిగిన దినాలు గడుపుతారు, కానీ ఎన్ని క్షణాలండి దిగటానికి పాతాళానికి? ఒక్క క్షణములోనే. అది
యిర్మీయా గ్రంథం 36:23 ఒకళ్ళు చదవండి. ఎస్ అది చూసారా, దుష్టుల మీదకి ఎట్లా దిగుద్ది అంటండి, పెళ్ళను పిడుగుబడినట్టు పడద్దు అంటండి, క్షణం టప్పన ఎగిరిపోవటం అది అంతే. ఎన్నో చూస్తున్నాం మనం అలాగా, అప్పటి వరకు ఏంటేంటో చేస్తున్నారు, మాట్లాడుతున్నాళ్ళు, ఎన్ని సంపదలండి మీకు. ఒక బిలియనీర్ ఫ్యామిలీ గురించి చెప్తాను. ఓ డాక్టర్ డాక్టర్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు, ఆవిడేమో సర్జన్లో అయ్యి చేసే మంచి నంబర్1 ఎక్స్పర్ట్ డాక్టర్. ఆవిడకి ఎందుకు వచ్చింది గొడవ, డ్రైవింగ్ చేస్తే చేయొచ్చు కానీ డ్రైవింగ్ ఎలా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఆమె సీటు బెల్ట్ పెట్టుకుంది, వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళ హస్బెండ్కి సీటు బెల్ట్ పెట్టుకున్నాడు, ఈ వెనకాల ఇద్దరు సీట్లలో ఉన్న వాళ్ళల్లో ఇంకొక పక్కన కూర్చున్న ఆయన సీటు బెల్ట్ పెట్టుకున్నాడు, ఈ బిలియనీర్ మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోవాలి. చూడండి, కారు వేగం ఎంత అనుకుంటున్నారు, 140 స్పీడ్లో నడిపింది, కంట్రోల్ తప్పి డివైడర్ గుద్దింది. బెల్ట్ పెట్టుకున్న ముగ్గురు సేవ్ అయ్యారు, పెట్టుకొని ఒకడే ఎగిరిపోయాడు. అందరూ గొడవే, బిలియనీర్, బిలియన్కి ఎన్ని, 1 బిలియన్కి ఎన్ని కోట్లు, 100 కోట్లు, అలాంటి బిలియనీర్ క్షణం వెళ్ళిపోయాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఒక్క క్షణమే. పాతాళం అబ్సెంట్ హియర్ ప్రజెంట్ దేర్, అది పరలోకం కావచ్చు పాతాళం కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇప్పుడు యోబు ఏమన్నాడు, ఆ మాటలు చెప్పిన తర్వాత ఆయన ఓ బంగారు మాట అన్నాడండి, అది మనం అందరం అండర్లైన్లో పెట్టి నామాక్షణంలాగా పెట్టుకోవాలన్నమాట. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు, యోబు గ్రంథం 21:13 వారు నీ ఆళ్ళు. ఎందుకలా అయిందట, ఇప్పుడు వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడకు వాడెవడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు, వారి క్షేమము వారి చేతిలో లేదు అని. ఇదండి ఇప్పుడు 16 ఉంది, గోల్డెన్ టెక్స్ట్, అండర్లైన్లో పెట్టుకుని మనం దాన్ని ఎప్పుడు వాడుకుంటా ఉండాలి. భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండనుగాక, భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండనుగాక. అంతే, వీళ్ళు అలాంటి వాళ్ళు బాగున్నారు లోకంలో అని చెప్పారు. యోబు మీద మాత్రం గెడ్డలు వేశారు, ఇన్ని శ్రమలు పడిన యోబుకి, తన బిడ్డలను కోల్పోయిన యోబుకి గెడ్డల వర్షం కురిపించి, నువ్వు ఎలాంటి వేషధారువో ఒకసారి పరీక్షించుకో, ఎంతో మేము మోసపోయాం, ఇన్ అదర్ వర్డ్స్, చాలా భక్తి గలవాడు అని అనుకున్నాం అని. అందుకని దేవుడు ఈ శ్రమలో ఎవరి బుద్ధులు ఎలాంటివి, ఒక్కొక్కళ్ళ బుద్ధులన్నీ రంగంతా బయటికి తీశాడనమాట. ఎవరి వ్యక్తిత్వాలు ఎలాంటి, విశ్వాసులు అని చెప్పుకున్న వాళ్ళల్లో కూడా ఎన్ని రకాల వైఖరులు ఉంటాయో దేవుడు చక్కగా చూపించాడన్నమాట దీని ద్వారాను. అయితే దీనిలో యోబు ఏమంటున్నాడంటే, తను తాను ఎంత చక్కగా హెచ్చరించుకున్నాడు, భక్తిహీనులు వచ్చి నాకు దూరముగా. స్పర్జన్ గారి యొక్క ఆ డివోషన్స్ నేను చదివినప్పుడు ఒకటి ఒక మాట చాలా రిపీటెడ్గా వాడుకున్నారు, ఓ మై సోల్ ఇన్ దిస్ మార్నింగ్ వాట్ ఈజ్ యువర్ స్టేట్, ఇలాంటి వాక్యాలు చదువుకున్న తర్వాత, ఓ నా ప్రాణమా, ఓ నా మనస్సా, ఏంటి నీ పరిస్థితి, వేళ ఎలా ఉన్నావు, ఏమంటే అంత గొప్ప దైవజనుడికి ఆ ఇంట్రాస్పెక్షన్ చూసారా, నేను ఎక్కడైనా తప్పిపోతున్నానేమో, ఏదన్నా చెడ్డ వైఖరణాలో ఉన్నదేమో. ఓ మై సోల్, దావీదు అన్నాడు 103 కీర్తనలో, ఓ మై సోల్ ఫర్గెట్ నాట్ ఆల్ హీస్ బెనిఫిట్స్, ఫర్గెట్ నాట్ యువర్ గాడ్, నీ దేవుడిని మర్చిపోకు, నీ దేవుడు నీకు చేసిన ఉపకారాలు మర్చిపోకు, ఓ నా ప్రాణమా. అది మనం కూడా ఉపయోగించుకోవాలి, ఓ మై సోల్, నాట్ ఓ మై బ్రదర్, ఓ మై సిస్టర్. ముందు మనం చెప్పుకున్న తర్వాత ఇతరుల కన్సర్న్ కలిగి ఉండాలి. అది ఎప్పుడు కృపాసహితంగా ఉండాలా, కఠినంగా ఉండాలా, వాక్యం ఏం చెప్పింది,
మన మాటలు ఎట్లా ఉండాలి? కృపతో కూడి ఉండాలి. వినబుద్ధిగా ఉండాలి అవతల వాళ్ళకి, కానీ కృపను తీసేసి కాఠిన్యాన్ని ఉపయోగిస్తే గిన ఎంత స్పీడ్గా వేసామో అంత స్పీడ్గా వచ్చి మనకే తగులుద్ది అది. సరే, ఇప్పుడు ఇంకొక థియోలాజికల్ పాయింట్ ఈ స్నేహితుల మధ్య. ఇప్పుడు ఏమని చెప్పారు యోబు 19 వచ్చిన యోబు స్నేహితులు ఏమని చెప్పారో చూడాలి మీరు. వారి పిల్లల మీద, అంటే వాళ్ళంతా దుర్మార్గతలో దుష్టత్వంలో ఉన్నారు, వారి పిల్లల మీద మోపుటికై దేవుడు వారి పాపమని దాచిపెట్టనేమో, అంటే దేవుడు వారి పాపాన్ని రిజర్వ్ చేశాడంట. పరిహరించేవాడా రిజర్వ్ చేసేవాడా? రక్షణ పొంది పరిహారానికి రాకపోతే రిజర్వ్ చేస్తాడు డెఫినెట్లీ. గ్రంథాలు రాసేస్తూ ఉంటాయి కదా, ఎవరు ఆ పని జరిగిపోద్ది. మనం ఇక్కడ మనకు ఒక థాట్ అయిన ఎంటర్టైన్ చేసినా, ఒక డీడ్ ఏది చేసినా, అది మంచివైనా చెడ్డవైనా రికార్డు మాత్రం కంపల్సరిగా అయిపోతుంటుంది. ఎక్కడ తప్పించుకోవచ్చు కానీ అక్కడ తప్పించుకోలేదు, పర్ఫెక్ట్ రికార్డ్స్ అయ్యి అంతట ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో అంతట గ్రంథములు విప్పబడును అదనమాట. సో ఇప్పుడు దేవుణ్ణి తీసుకొచ్చి ఏం చెప్తున్నారండి? దేవుణ్ణి అడ్డం పెట్టి ఇక్కడ దేవుడు వారి పాపాలు దాచిపెట్టాడంట. ఎందుకనంటే ఈ వాళ్ళు చేసిన తప్పు ఎవరు అనుభవించాలంటండి? అని మీరు చెప్పుచున్నారు, చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చునుగాక. థియలాజికల్ పాయింట్ ఇది. అంటే ఒక నానుడి పాత నిబంధన కాలంలో ఉండేది, తండ్రులు ద్రాక్షకాయలు తింటే పులుపు ఎవరి పళ్ళగా పులుపు తగిలేదట. తద్వారా అర్థమేమిటనమాట, నేను తప్పు చేస్తే నేరం ఎవరి మీద పడుతుంది, శిక్ష ఎవరి మీద పడుతుంది? అది నానుడి, రైట్? ఈ నానుడి అంటే ఒక హెచ్చరిక లేకపోలేదు అందులో. దానిని దేవుడు ఎలా సరిచేశాడు? మీరు ఒకసారి యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం, 23వ వచనం ఎవరైనా చదవండి. ఓకే, అది కాదు 31. ఇప్పుడు 31:29 ఎవరైనా చదవండి. అది వాడు కొన్నరు, ఆఖరి మాట కరెక్ట్గా ఉండాలి, బాగానే పలికారు ఇంకా. ఎందుకనంటే దాన్ని బట్టే మొదటి చదివిన వచనానికి అర్థం వస్తుంది. అందుకనే మనం దాన్ని ఏమంటాం, మనం ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు స్మూత్ బ్రీతింగ్, రఫ్ బ్రీతింగ్ రెండూ ఉంటాయి. స్మూత్ బ్రీతింగ్ విని వినబడినట్టుగా ఉంటుంది, రఫ్ బ్రీతింగ్ అంటే నొక్కి చెప్పటం. ఇంగ్లీష్లో యాక్సెంచుయేషన్, నొక్కి చెప్పటం అన్నమాట. అక్కడ ఆ సిలబుల్ని మర్యాద తప్పైనా పర్వాలా విషయం ఇతరులకు చెప్పటం. రఫ్ బ్రీతింగ్లో మర్యాద తక్కువ ఉంటుంది కానీ సందేశం కరెక్ట్గా వెళ్ళద్ది. స్మూత్ బ్రీతింగ్లో వినబడినట్టు ఉండేటప్పటికీ ఇది అది అనుకోవచ్చు, అది ఇది అనుకోవచ్చు, లేదా ఏం చెప్పాడో కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ మాట ఏమనాలి, మళ్ళీ చదవండి. ఇప్పుడు అద్ది గది, రూత్ గారు బాగా చదివారు కానీ ఎంపసిస్ నొక్కాలన్నమాట. ఇంకా మోడర్ అంటది, ఇక ఆ ప్రోవెర్బ్ తీసి పడేస్తున్నాడు దేవుడు. ఏమని చెప్పాడు దేవుడు? ఇది కదా దేవుని యొక్క మనస్సు, ఇది కదా దేవుని యొక్క సూత్రం. మరి యోగు స్నేహితులు ఏమంటున్నారంటండి, చేయనివ్వండి, బాగా చేస్తున్నారా, దేవుడు అంట ఈ మూట అంతా గట్టి వాళ్ళ పిల్లల మీద ఇటాకి దాచిపెడుతున్నాడంట. అందుకేనేమో మళ్ళీ పెరాడ్వెంచర్ దాన్ని యోబు ఎంత చక్కగా క్లారిటీ ఇచ్చేసాడు. ఏమని ఇచ్చాడు? అరేరేరే, చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చునుగాక. తండ్రులు పాపం చేస్తే పిల్లల మీద దేవుడు వేయకుండునుగాక, తండ్రులు పాపం చేస్తే వాళ్ళ పాపానికి వాళ్ళ మీదే శిక్ష పండుగాక అని తర్వాత యిర్మీయా గ్రంథం కాలం, ఇప్పుడు యోబు కాలం గ్రంథం 2000 BC, అక్కడ యిర్మీయాకు వచ్చేటప్పటికి మనం అప్రాక్సిమేట్లీ 550 BC అప్రాక్సిమేట్లీ యిర్మీయా గ్రంథం వచ్చేటప్పటికి, ఊరికే అప్రాక్సిమేట్గా చెప్పాను నేను, అది అక్కడ 2000 BC యోబు ఆత్మ ద్వారా పలికిన మాట.
ఆ కాలం తర్వాత దేవుడు యిర్మీయా గ్రంథంలో పలికిన మాట, దేవుని మనస్సు చూసారా ఎంత గొప్ప మనస్సు. ఈ మనసును ఏనాడో అర్థం చేసుకున్నాడు యోబు. అప్పటికి యిర్మీయా లేడు, యిర్మీయా వాక్కు దేవుడితో యిర్మీయా చెప్పిన మాట లేదు, కానీ దేవుడు ఉన్నాడు. దేవుని మాటల్లో ఉన్న భావాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు. ఇలాంటి దైవజనుని పట్టుకుని ఇన్ని విమర్శలు చేయటమా? రైట్, ముగింపుకు వచ్చేద్దాం, టైం అయిపోయింది. ఇక్కడ వరకు మీరు చక్కగా క్యాచ్ చేశారు కదా. తర్వాత విషయాలు మనం చూస్తే, తమ జీవితకాలము సమాప్తమైన తర్వాత, తాము పోయిన తర్వాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి ఉండును. ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. పరలోకం గురించి ప్రస్తావించాడు, పరలోక పట్టణంలో ఉండే పౌరులను గురించి ప్రస్తావించాడు. యేసు ప్రభువు చెప్పింది ఎప్పుడు? 1st century AD 32 AD చెప్పారు అప్రాక్సిమేట్లీ. ఏం, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేనట్లయితే నేను మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. స్థలం సిద్ధపరిచిన తర్వాత వచ్చి తీసుకెళ్తా. మరి అబ్రహాముకి ఎప్పుడు దర్శనంలో చూపించాడు? ఆ ఆదికాండం 12 వాగ్దానం చేశాడు, 13వ అధ్యాయంలో పరలోకాన్ని చూపించాడు. తూర్పు పడమర దక్షిణ ఉత్తరం చూడానండి, చూశాడు. తూర్పు పడమర దక్షిణ ఉత్తరంలో కనాన దేశం అంతా ఎంత సమృద్ధిగా ఉందో చూపించాడు దేవుడు. కానీ ఇంత చేసి అక్కడ పర్మనెంట్గా కాకుండా గుడారమే వేశాడు. కానీ హెబ్రి పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఏం చూశాడు? పునాదులు కలిగిన పట్టణం పైన ఉందయ్యా, దాన్ని చూశాడు. తూర్పు పడమన భూ సంబంధమైంది బోర్డు అంత నీ కాళ్ళ కింద వేసానన్నాడు దేవుడు. నా కాళ్ళ కింద వేసింది నాకెందుకు? నా కాళ్ళ ముందు పరలోకాన్ని చూపించావు, అది కావాలి. అందుకనే గుడారం పెట్టాడు కదా. కాబట్టి అబ్రహాముకు సమకాలీకుడు దాదాపుగా అని చెప్పబడినటువంటి యోబు పరలోకం గురించి, పరలోక నివాసం గురించి ఎంతో చక్కని మాటలు చెప్పాడు. అయితే 23-24 వచనాల్లో కూడా మనం కొన్నిసార్లు దుర్మార్గులు సౌభాగ్యం కలిగి సుఖంగా బ్రతుకుతూ దుష్టత్వంలోనే చచ్చిపోతారు. కొంతమంది ఏ బాధలు అంటే ఎక్కువ సౌఖ్యం లేకుండా నానా బాధలు పడుతూ అందరికంటే ముందుగానే అకస్మాత్తుగా వాళ్ళు వెళ్ళిపోతాడు. ఆ ఇద్దరు గురించి కూడా చెప్పాడు. అంటే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. తద్వారా దీనిలో మనం ఏం ట్రూత్ తీసుకోవాలి? నేడు అని చెప్పిందా బైబుల్? రేపు అని చెప్పిందా? కృత నిబంధన ఏమని చెప్పింది మనకి? అంతే అంతే. అది ఏసఐ మాటలోనే చూద్దాం. ఒక్కడు ఎవరైనా చదవండి మీరు. లూకా సువార్త 12వ అధ్యాయం ఆ 13 అంత భూలోకి సంబంధించినటువంటి ఆస్తి పరుడు గురించి చక్కగా అక్కడి నుండి వివరించారన్నమాట. అని 15వ వచనంలో ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్నాడు. కలిమి విస్తరించడం తప్పేం కాదు కష్టపడి సంపాదించుకున్నప్పుడు, కానీ అందులో ఉన్న ప్రమాదం ఏంటంటే సమృద్ధి కొన్నిసార్లు మనం దేవుని మీద నుండి మన మనసును తొలగిస్తుంది, మన స్వశక్తి మీద మన సమృద్ధి మీద ఆధారపడేలాగా చేస్తుంది. అందుకనే మనం దేవుడు సమస్తం ఇచ్చిన ఈ మాట మహాజ్ఞాని రాసింది, ఎవరైనా చదువుతారా? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం అదే అన్నమాట. 100 బస్తాలు రెడీగా ఉండొచ్చు, కానీ తిని సమృద్ధిని ఇవ్వటం ఒక ఎత్తు అయితే, దాన్ని తినగలిగే సామర్థ్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వటం దేవుని చేతిలోనే ఉంది. 2 అంతా ఉంటా కూడా తినేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఒక్క పూట మనం ఒక బ్రేక్ఫాస్ట్ తిన్నా, ఒక భోజనం తిన్నా, చక్కగా వండుకుని కమ్మగా రుచిగా ఆ చారన్నమైనా అట్టయినా మటన్ దమ్ బిర్యానీ అయినా ఏదైనా, ఎస్ఐయా మీకు వందనాలు తృప్తిగా తిన్నాను, నీకు స్తోత్రం అని చెప్పాలి. ఒక్క మీల్ మన కడుపులోకి వెళ్ళాలంటే ఎవరి సెలవు ఉండాలి? దేవుని యొక్క సెలవు ఉండాలి.
అది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్, ఇక మనం ముగింపుకు వచ్చేస్తే ఇరవై ఒకటో అధ్యాయంలో ఏం చెప్పాడంటే, యోబు 27వ వచనంలో, మీరు మీ తలంపులు నేను ఎరుగుదును, అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసే ఉన్నవి. ఎంత భయంకరమండి అది! వీళ్ళు స్నేహితులేనా శత్రువులా? స్నేహితుల్లాగా నటించారు, యోబు యొక్క అభివృద్ధిని చూడలేకపోయారు. యోబు విందులు వినోదాలకు పడినప్పుడు చక్కగా భుజాల మీద చేసుకుని బా బలి ఆశీర్వాదం పొందావు, ఏంటి నీకు ఇలాంటి మన తూర్పు దేశాల్లోనే లేరంటే ఆలోచించండి, ఇలాంటి రిచ్ మ్యాన్ వాళ్ళ కడుపులో ఎంత ద్వేషం, ఎంత పగ, నాకు లేవేంటి నొంట్లు, నాకు లేవేంటి గొర్రెలు. ఇప్పుడు అత వాళ్ళ స్వభావం అంతా కరెక్ట్గా బయటకు వచ్చేసింది అన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్, దేవుడు కూడా చూపించాడు ఏంటంటే, నిన్ను అఫెక్షనేట్గా నీతో ఉన్నటువంటి నీ యొక్క స్నేహితులు వాళ్ళ స్వభావాలు ఏంటో చూడోసారి, ఇది వారి యొక్క నేచర్. నిజంగానే విశ్వాసులతో మనం కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు వారి పట్ల మన వైఖరి ఏంటి, నిజంగా వారి పట్ల మన అభిప్రాయాలు ఏంటి మనం తెలుసుకోలేకపోయినా దేవుడికి బాగా తెలుసు. అందుకనే దేవుడు హెచ్చరిస్తున్నాడు అన్నమాట వారిని గురించి. యోబు అంతో చక్కగా చెప్పాడు, తెలుసు నాకు, ఇప్పుడు బయటకు వచ్చింది మీ యొక్క సంగతులన్నీ అని. లోకంలో ఏం జరుగుతూ ఉంటుంది, అధికారుల గురించి ఏం జరుగుతూ ఉంటుంది, ధనవంతులకు ఏం జరుగుతుంటాయి, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఒకవేళ మరణించిన తర్వాత వాళ్ళకి ఏం జరుగుతూ ఉంటాయి, అడగండి. లోకోక్తిది లోకంలో జరిగే విషయాలు మీరు అడిగితే, మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళే చెప్తారు. 28లో అధిపతులు మందిరం ఎక్కడ ఉంది, భక్తిహీనులు నివసించిన గుడారం ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే. దేశమును సంచరించు వారిని మీరు అడగలేదా, వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తు పట్టలేదా, అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. వీటికి నేను డబల్ అండర్లైన్ వేసా, దుర్జనులు ఆపత్కాలమందైతే కాపాడబడుతున్నారట, కానీ ఉగ్రత దినమందు తోడుకొని పోబడుదురు. అంటే ఒకటి రెండు స్థలాల్లో జరిగింది, ఆ రెండు స్థలాలు ఏమిటో నాకు చెప్పాలి మీరు. దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు. ఈ స్థలం ఎక్కడ? భూమి. వెరీ గుడ్, ఆనంద్ గారు ఖండితంగా చెప్పారు. ఉగ్రత దినమందు ఈ స్థలం ఎక్కడ? భూమి మీద మొదలై పెద్ద విపత్తు ఏదో వచ్చి పడి ప్రాణం పోయి అక్కడి నుండి క్షణంలో పాతాళానికి దిగిపోతారన్నమాట. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడగలవాడెవడు, వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారం చేయువాడెవడు. వారు సమాధికి తేబడుదురు, సమాధి శ్రద్ధగా కావలి కాస్తారు. పైగా జనాలు ఎలా వస్తారంటండి, పల్లములోని మంటి పిల్లల వారికి ఇంపుగానున్నవి, మనుషులందరూ వారి వెంబడ వెళ్ళుదురు. అంటే ఇది కరెక్ట్గా దేవుడు, ఒక ధనవంతుని భూస్థాపన ఎలా ఉంటుంది, ఒక దరిద్రుడు యొక్క భూస్థాపన ఎలా ఉంటుంది అనేది కరెక్ట్గా చెప్పేశాడు. ఎక్కడ చెప్పాడు? లోకసువార్తలో ధనవంతుడు లాజరు ఉదంతంలో చెప్పాడు. ఎవరికి సమాధి ఉంది, ఎవరికి సమాధి లేదు? ధనవంతుడి గురించి ఇప్పుడు ఏమైనా చూడక్కర్లా, బాగా తెలుసుగా, ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత హంబో గ్రాండ్ బరియల్ సర్వీస్, ఇప్పుడు అదే ఇక్కడ అంతా వివరం. గ్రాండ్ బరియల్ సర్వీస్ ఎంత దిగింది, ఎక్కడికో వాక్యం చెప్తుందిగా, ఎంత ఏడుస్తున్నాడు అక్కడ పడి. ఎక్కడ పడ్డాడు? నరకంలో పడి తండ్రి అయిన అబ్రహాం అంటున్నాడు, దేవ అంటలేదు. నాకు నిజంగా నేను చాలాసార్లు అసలు ఇప్పుడు ఆలోచించిన, రైన్హార్డ్ బాంకే గారు ఆఫ్రికన్ కాంటినెంట్ని కదిలించేసిన గొప్ప ప్రసంగికుడు, ఆయన వాక్యం వింటున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆయన కొంచెం ఆ మాట భలే ఉంటుంది అన్నమాట, కొంత యాస కూడా ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ ఆస్కింగ్ యూ వై దిస్ రిచ్ మ్యాన్ ఆఫ్టర్ గోయింగ్ టు హెల్ ఈజ్ ఓన్లీ కాలింగ్ ఫాదర్ అబ్రహాం, వై హీ డిడ్ నాట్ టాక్ అబౌట్ జీసస్. యేసు నామస్మరణ ఎందుకు లేదు? యేసు నామస్మరణ ఇక్కడ డిలీట్ చేసేస్తాడంటండి దేవుడు. ఎందుకని? యేసు అంటే భూలోకంలో రక్షిస్తారు, నరకానికి వెళ్ళిన తర్వాత యేసు ఆ నామస్మరణ ఏ ఉండదు, తెలియదు యేసు ఎవరు అసలు. అంత ఇప్పటివరకు గుర్తున్నది కూడా డిలీట్ అయిపోద్ది అంటే,
ఎందుకనంటే ఆయన నరకంలో పడిన వ్యక్తిని రక్షించలేడు, రక్షించడు. అలా అయితే నరకం ఖాళీయే కదండి. ఇప్పుడు దుష్టులంతా యెహోవ సాక్షులు చెప్పినట్టు నరకమే లేదంటారు అనుకుంటాడు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు చెప్పినట్టు. కనుక వాక్యం ఏం చెప్తుంది, ఉగ్రత దినం అది మృతుల్లోకానికి తీసుకుని వెళ్ళిపోద్ది అతని యొక్క జీవాన్ని. కాబట్టి ఈ వాస్తవాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చి ముగింపులో ఏం చెప్తున్నాడు అని అంటే, మీరు చెప్పే మాటలు, మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క సలహాలు అన్రిలయబుల్, నమ్మదగినవి కావు, నిరర్ధకం, అర్థం లేని మాటలతో మీరు ఎలాగ నన్ను ఓదార్చు చూసుదురు, ఎందుకు మీరు రావడం ఇన్ అదర్వైడ్స్ వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎందుకు అని కంక్లూడ్ చేశాడు. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన మా తండ్రి యేసుక్రీస్తునందు వందనములు. ఈ సాయంకాలం మాకు బైబిల్ పఠన నియామక కూడిక ఇచ్చి ఇది వేడి ఎండ అని అనుకోకుండా నీ నియామక కూటానికి మందిరానికి తరలి వచ్చారు నీ పిల్లలు. నాయన రాలేకపోయిన బిడ్డల కారణాలు ఏమైనా ఉండొచ్చు ప్రభు, అందరిని ఆశీర్వదించండి, బిడ్డల క్షేమం దయచేయండి. ఈ సద్వాక్యం మా అందరి హృదయాల్లో మీరు నిలిపి నూరంతలు ఫలించేలా ఆశీర్వదించమని, ఈ దినం మా క్షేమం దయచేయండి, అనారోగ్యంగా మా బిడ్డలను స్వస్థపరచండి, ఇబ్బందుల్లో ఉన్నవారిని కాపాడి, అలాగే మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఆల్ నైట్ ఫస్ట్ ప్రేయర్లో కూడా తోడై, అలాగే నాయన విజ్ఞాపన సాటర్డే ఆదివారం ఆరాధన సందేశం అన్నిట్లో తోడుకుంటూ చేసిన విబిఎస్ సేవ నూరంతలు ఫలించేలా కూడా ఆశీర్వదించమని యేసునామోను ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుని దీవెన సదా తోడై నడిపించునుగాక, ఆమెన్.